आंध्र प्रदेश लो करोना महमारी कोरलु चेस्तुंदी रोजु रोजुकु वंदल संख्यलो नमोदवुतुन्न केसुलतो राष्ट्रं अतलाकुतलमवुतुंदी केसुलु अमांतंगा पेरुगुतुंडडंतो वैद्य वर्गाल्लो आंदोलन पेरुगुतुंदी దీనికి తోడు కరోనా కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడం కలవరం పుట్టిస్తోంది। తాజాగా గురువారం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది। రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో ఏకంగా 845 కేసులు నమోదు కాగా 5 మంది కరోనాతో మృతి చెందారు। దీంతో అన్ని వర్గాల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి। మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 14285 శాంపిళ్లను పరీక్షించగా 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। దీంతో రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 16097 కాగా మృతి చెందిన వారి సంఖ్య 198 కి చేరుకుంది। రాష్ట్రంలో 8585 మంది వివిధ కోవిడ్-19 ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతుండగా 7313 మంది కోవిడ్-19 నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు। ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 29 మంది కోవిడ్ బారిన పడగా ఇతర దేశాల నుంచి వచ్చిన 4 కరోనా బారిన పడ్డారు। శ్రీకాకుళం జిల్లా కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాల ఒక్కొక్కరు చొప్పున కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు। గత 24 గంటల్లో నమోదైన కేసులను జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో అత్యధికంగా 134 కేసులు నమోదయ్యాయి। ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి। దీంతో ఆయా జిల్లాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంటుంది। ఇకపోతే గుంటూరు జిల్లాలో 104, కడపలో 101, కృష్ణాలో 75, కర్నూలులో 75, పశ్చిమ గోదావరిలో 53, చిత్తూరులో 47, ప్రకాశంలో 79, విజయనగరంలో 13, విశాఖపట్నంలో 7, నెల్లూరులో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి। శ్రీకాకుళంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు। అనంతపురం జిల్లాలో కరోనా విస్తృత రూపం దాల్చుతోంది। అనంతపురం నగరం మొత్తం నలుమూలల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి। అనంతపురం నగరంలో గురువారం ఒక్క రోజే 54 కేసులు నమోదయ్యాయి। ఇప్పటికే కరోనా పోరులో ఫ్రంట్ వారియర్స్ అయిన మెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ కార్మికులతో పాటు జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు। దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ కష్టతరంగా మారే పరిస్థితి నెలకొంటుంది। సామాజిక వ్యాప్తి దిశగా అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోందన్న ఆందోళన అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది। ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది।